నందమూరి తారక రామారావు అంటే మీ ఆయన ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ అనమాట. అదే అసలు నాకు మీ ఇచ్చే టైం అంతా నాకు ఆయన చెప్పమంటే చెప్తాను. అలాంటి మహానేత అంటే మీ భర్త ఎన్టీ రామారావు మీద ఒక బయోపిక్ తీయాలని ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇటీవల చెప్పారు తీయబోతున్నారని. అలాగే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా తీయాలనుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏమైనా మీతో సంప్రదించారా? మాట్లాడలేదు, సంప్రదించలేదు. ఆయన అట్లా ధైర్యం తీస్తారని నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకు? ఎందుకంటే చాలా ఇప్పుడు మిగిలిన ఆయన ఎన్ని వంగవీటి మోహన్ రంగా గారి గురించి తీస్తే అది వివాదమైంది. అంతకుముందు పరిటాల రవిని గురించి తీసింది చాలా పెద్ద వివాదాలే అయినాయి. ఇక డైరెక్ట్ ఎన్టీఆర్ గారి జీవితాన్ని తీయాలి అంటే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నువ్వు తీయాలనుకుంటే వివాదాస్పదమైన అంశాలు కూడా తీయాల్సి ఉంది. నేను ఆ రోజు అదే చెప్పాను. నేను ఆయన వారు సాధించిన విజయాల వరకైతే ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ అది పెద్దగా పిక్చర్ అది చూడాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికీ ఆయన సినిమాల ద్వారా ఆయన అన్నీ వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా నువ్వు తీయాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ గారి గురించి. అందువల్ల తీస్తే నిజమైనటువంటి చరిత్ర తీయాలి, అది తీయలేనప్పుడు అనవసరం అని చెప్పి నేను చెప్పాను. నేను అందువల్ల అట్లాంటి వివాద అంశాలు జోలిపోతే ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు చేసిందే కరెక్ట్ అని చెప్పి నువ్వు తీసావనుకో, నేను ఊరుకోను కదా, కంప్లైంట్ చేస్తా, కోర్టుకి వెళ్తాను నేను. అందువల్ల నేను ఒకవేళ నేను అంత పర్ఫెక్టేను, లక్ష్మీపార్వతి గారు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచాడంటే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళంతా గొడవ గొడవ చేస్తారు, పిక్చర్ అసలు రిలీజ్ కూడా కానీయరు వాళ్ళు. అందువల్ల ఇన్ని వివాదాల మధ్య ఆ మహానాయకుడిని జీవితాన్ని ఈ విధంగా అభాసపాలు చేస్తాడా? అందువల్ల అసలు అభిమానులు ఎవరైనా సహిస్తారా? మొన్న వచ్చినప్పుడు అభిమానులు ఎవరు ఒప్పుకోలేదు అట్లా నువ్వు తీయటానికి వీల్లేదని చెప్పి. ఎందుకంటే ఆయన రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాస్పద వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఏదో గొడవ పెట్టకుండా తీయడం ఆయన చేత కాదు కూడా. అట్లా మంచిని చూపించడం అస్సలు తెలియని మనిషి ఆయన చెప్పాలి అంటే. అందువల్ల ఆయనకి ఎప్పుడు ఏదో ఒకటి గొడవ ఉండాలా, ఆ పే నలుగుతూ ఉండాలి రామ్ గోపాల్ వర్మ అని. ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆయన ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు చరిత్ర తీయటానికి మాత్రం అర్హత లేదని నేను అనుకుంటున్నాను. కనీసం ఫోన్లో మాట్లాడడం కానీ మీరు ఆయన చెప్పడం కానీ ఏమంటే లేదు కదా. ఆయన తీయాలనుకున్నప్పుడు కలుస్తారు. ఇప్పుడు నేను ముందే ఎన్టీ రామారావు ఈ సినిమా అంటే బయోపిక్ తీసి ఎలా ఉండాలని మీరు సంపూర్ణంగా ఎలా ఉండాలని కోరుకుంటున్నాను? నేను చెప్పాను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. బయోపిక్ అంటే నీకు జీవిత చరిత్ర, జీవిత చరిత్ర అన్నప్పుడు వాస్తవమే ఉంటుంది. మీరు గాంధీ గారి ఆత్మకథలో తన లోపాల గురించి ఆయన ఎక్కడ దాచుకోలేదు, తన బలహీనతలు రాసుకున్నారు, తన బలాన్ని రాసుకున్నారు. అలాగే రాధాకృష్ణ గారి గురించి రాసినప్పుడు వాళ్ళ కొడుకు ఆయన లైఫ్ హిస్టరీ రాసినప్పుడు ఆయన బలహీనతలు రాశారు, ఆయనకున్నటువంటి బ్యాడ్ రిలేషన్స్ కూడా రాశాడు ఆయన. అంత ధైర్యం అది, అందుకనే బయోపిక్ అనేది, బయోగ్రఫీ అనేది. అందువల్ల దాని బయోపిక్ అన్నప్పుడు దాదాపుగా నువ్వు ఆ చరిత్ర తీయకపోతే మళ్ళీ మామూలు సినిమా అవుతుంది. అది ఏదో కల్పనలతో కూడింది, నీ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలతో చేసేది. అది మామూలు సినిమా తప్ప బయోపిక్ అని ఎందుకు పేరు పెట్టాలి? పెట్టకూడదు దానికి. అసలు అర్హత లేదు ఆ విధంగా. తీస్తే మొత్తం తీ. చివరి దశలో ఎన్టీఆర్ గారు ఎంత బాధపడ్డారో, అల్లుడిని ఎలా తిట్టారో, జయమాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా తన బాధంతా ఎలా చెప్పారో, తర్వాత ఇది మన ధర్మపీఠం ద్వారా ఆయన ఆవేదన అంతా ఎలా చూపించారో, అవన్నీ చూపించు, అవన్నీ చెప్పు. అలాగే ఎంత ద్రోహం జరిగిందో, వైస్రాయ్ హోటల్ దగ్గర ఎలా చెప్పులేసి అవమానం చేశారు ఎన్టీఆర్ గారిని, వివాహము ఆ క్షణ, మరి అన్నీ ఉంటాయి కదా, నా మా ఇద్దరు వివాహము దానికి సంబంధించింది, అన్నీ తీయండి. వాస్తవాలన్నీ కనుక తీయగలిగితే హ్యాట్స్ ఆఫ్. కొన్ని మీ గురించి కూడా నెగిటివ్ పాయింట్స్ రావచ్చు కదా. నెగిటివ్ పాయింట్స్ ఏదైనా నిజం ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజం అనేది నువ్వు ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజం కాకుండా అబద్ధం, వాళ్ళు సృష్టించినటువంటి అబద్ధాలని తీయాలనుకుంటే మాత్రం నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? నేను చెయ్యని తప్పు నేను ఎందుకు అంగీకరిస్తానండి? చచ్చినా అంగీకరించండి.